నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో మనం రీసెంట్గా వస్తున్న న్యూస్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే బిజినెస్ గురించి ఎలాగో మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ అనేది ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయిపోయింది. సో అది దానివల్ల చాలామంది ఎక్కడెక్కడి నుంచో ఆ ఫుడ్ బాగుంది టేస్ట్ చేద్దామని రావడం అండ్ ట్రాఫిక్ జామ్ వల్ల దాన్ని ఇప్పుడు క్లోజ్ చేయడం జరిగింది. సో అసలు దీన్ని ఏ రకంగా మనం చూడొచ్చు అంటారు, బిజినెస్ పరంగా ఇది ఎలా ఉంటుంది, ఇలాంటివి ఇంకా జరగకుండా ఉండడానికి అండ్ ఇలాంటి బిజినెసెస్ మనం పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. ఎస్ సిరి గారు, పర్టికులర్గా మనము కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి తను ఇప్పుడు ట్రెండింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా చాలా ఫేమస్ అయిపోతారనమాట, అది అందరికీ తెలుసు. సో ఒక్క 2-3 వీడియోస్ సోషల్ మీడియా త్రూ తను చాలా చాలా అంటే హ్యూజ్ రెస్పాన్స్ తనకు కూడా వచ్చింది, అలాగే జనాలకి కూడా తన ఫుడ్ నచ్చుతుంది. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సిరి గారు, అక్కడ ఫస్ట్ తను ఒక 5 కిలో రైస్తో అలా స్టార్ట్ చేశారంట. సో ఇప్పుడు తన రేంజ్ చాలా చాలా ఎక్కువయ్యింది, ఆ క్రౌడ్ కూడా అలానే ఎక్కువ జనాలు ఇంకా కంటిన్యూస్గా కాన్స్టెంట్గా తను అలానే మెయింటైన్ చేస్తుంది కాబట్టి మేము చెప్పుకుంటాం కదా క్వాలిటీ పరంగా క్వాంటిటీ పరంగా సేమ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఆ బిజినెస్ అనేది గ్రోత్ రేట్ చాలా చాలా పెరిగింది. అలాగే వీడియో, ఒక్క యూట్యూబ్ వీడియో ఎవరికైనా ఎక్కడికైనా తీసుకెళ్తుంది అనేకి నిదర్శనము ఈవిడే కుమారి ఆంటీ. సో కుమారి ఆంటీ గారు టేస్ట్తో పాటు తను చాలా బాగా అంటే సర్వ్ చేసేటప్పుడు మనం గమనిస్తే సిరి గారు చాలా చాలా పొలైట్గా అండ్ వెరీ హంబుల్గా ఉంటారు, చాలా నచ్చుతారు నాకు కూడా. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది, ఇప్పుడు తనకంతా తన బిజినెస్ క్లోజ్ చేయమంటున్నారు పోలీస్ వాళ్ళు అని ఇక్కడంతా ఇప్పుడు న్యూస్ అనమాట. సో తన బిజినెస్ ఎందుకు క్లోజ్ చేయమంటున్నారు, తర్వాత వచ్చేసి అక్కడ నుంచి ఇంకా వేరే షిఫ్ట్ అవ్వండి అంటున్నారు, వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అంటున్నారు వాళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ హస్బెండ్ చెప్తున్నారు మాకంత స్థోమత లేదు మమ్మల్ని ఆన్ సడన్గా స్టాప్ చేయమంటే మనం ఏం చేయగలము అని. ఇక్కడ నేను ఫస్ట్ ఇదంతా ప్రాసెస్ వెళ్ళే ముందు సోషల్ మీడియా మన అందరము వీడియో త్రూ ఒక మెసేజ్ సొసైటీకి పంపిస్తున్నాం, అందరి బాధ్యత అందరికీ ఒక పాజిటివిటీ, తర్వాత వచ్చేసి నలుగురికి మన మాటలు మంచిగా వెళ్ళాలి మంచి జరగాలి అనే కోరిక అందరికీ ఉంటే చాలా చాలా బాగుంటుంది సిరి గారు. ఈ మధ్య కాలంలో ఏం చేశారంటే తనకు ఫస్ట్లో చాలా చాలా ఫేమస్ చేశారు చాలా వరకు. ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందంటే తను ఏదైతే అంటే ప్రైజెస్ పెడతారు కదా ఆ రకంగా వీడియోస్ తీసుకెళ్లారు. సో తను ఎంత క్వాలిటీకి ఎంత ప్రైజెస్ మెయింటైన్ చేస్తుంది, అబ్బో ఈవిడ బాగా సంపాదిస్తుంది చిన్న బిజినెస్ అనే ఇంకా లక్షలు కోట్లని కొన్ని నంబర్స్ యాడ్ చేసి చెప్తున్నారన్నమాట. సో ఇలా ఒకరు పాపులర్ అయిన వాళ్ళకి మీరు నెగిటివ్గా కాంట్రవర్సీగా ఎప్పుడైతే చేస్తారో మీరు పాపులర్ అవుతారు అనే ఉద్దేశంతో అది తీస్తారు, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఎప్పుడైతే మీరు పాజిటివ్ విధంగా తీస్తారో అది అందరికీ మంచిది జరుగుతుంది. సో అదొక్కటే నా నుంచి, ఎవరైతే నెగిటివ్గా కాంట్రవర్సీ చేసి నేను ఫేమస్ అవుదాము అనుకుంటారో వాళ్ళకందరికీ ఒక విజ్ఞప్తి అన్నమాట, పాజిటివ్గా తీసుకెళ్ళండి మీరు ఫేమస్ అవుతారు, వాళ్ళతో పాటు మంచిని చేరుదాం. కానీ ఒక కాంట్రవర్సీగా నెగిటివ్ యాంగిల్గా తీస్తే కొందరికి చాలా చాలా ప్రమాదాలు ఇలానే కోరి తెచ్చినట్టు వాళ్ళం అవుతామన్నమాట. సో ఇది ఎవరైతే నెగిటివ్గా తీశారో వాళ్ళందరికీ ఒకటి, ఎవరైతే ఇప్పుడు బాధ్యత అనుకుంటున్నారో ఈ ఇన్సిడెంట్కి వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించాలి, నెగిటివ్ యాంగిల్లో ఎప్పుడైతే ఒక మనిషిని మనము ప్రజెంట్ చేస్తున్నామో సోషల్ మీడియా త్రూ, ఆ ప్రభావం అలాంటి ప్రభావం మనము ఇప్పుడు కుమారి ఆంటీ పైన చూస్తున్నాం అన్నమాట. అలాగే ఆ ట్రాఫిక్ జామ్ సిరి గారు, ట్రాఫిక్ జాము విపరీతంగా ఉంది అని మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం పోలీస్ నుంచి స్టాప్ చేయండి అని వచ్చింది పోలీస్ వాళ్ళ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అని కూడా న్యూస్లో విన్నాము. డైరెక్ట్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చెప్పారు, అంటే దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీథింగ్.
సో ఇలాగే వచ్చి అమ్ముకుంటున్నారు, బిజినెస్ చేసుకుంటున్నారు, అండ్ క్రౌడ్ కూడా అలానే పెరుగుతుంది. మనకు ట్రాఫిక్ జామ్ వల్ల చాలా చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాము ఆ ఏరియాలో అని వాళ్ళు చెప్తున్నారు. సో ఎవరి డ్యూటీ వాళ్ళు నిర్వహిస్తున్నారు కాబట్టి ఇక్కడ తప్పు పట్టాల్సింది ఎవరిది తప్పు అనేది ఎవరికీ పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే వీటికి సొల్యూషన్ ఏమైనా ఉందా అని చెప్పుకోవచ్చు సిరి గారు మనము. అంటే ఇది ఎంతవరకు వాళ్ళు ఆచరణలో పెడతారో అనేది వాళ్ళ బాధ్యత. ఇది మనం జస్ట్ ఒక సలహా మాదిరిగా ఒక సజెషన్ లాగా ఇవ్వగలం అనమాట. ఎందుకంటే బిజినెస్ సిరీస్ చేస్తుంటాం కాబట్టి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా ఇలా హ్యూజ్ రేంజ్లో, అంటే ఒక్కసారి పాపులర్ అయిన వ్యక్తికి ఇప్పుడు సడన్గా స్టాప్ చెయ్యండి అంటే ఎవరికి అది ఎవ్వరూ తట్టుకోలేరు అది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ తర్వాత నెక్స్ట్ వాళ్ళ బతికి ఎలాగా అనే క్వశ్చన్ మార్క్ అందరికీ వస్తుంది. సో ఇలాంటప్పుడు ఒక్క సలహా ఇవ్వచ్చు సిరి గారు మన సుమన్ టీవీ త్రూ. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు వీళ్ళ దగ్గర డబ్బులు లేవు ఎక్కడ మనం ఆర్గనైజ్ చేసేకి అంటున్నారు. ఓకే, వీళ్ళ టేస్ట్ అయితే సూపర్ డూపర్ హిట్ అంట, ఊర్ల నుంచి వచ్చి మరీ తింటున్నారు జనాలు. అలాంటప్పుడు మీరు ఎలాగో ఫేమస్ కుమారి ఆంటీ, సో మీరు అవుట్స్కర్ట్స్లో పెట్టినా కూడా ఒక ప్లేస్ తీసుకున్నారు అంటే అక్కడ పార్కింగ్కి మీరు డబ్బులు తీసుకోండి. పార్కింగ్ ఎవరైతే వెహికల్ పార్క్ చేస్తారో అక్కడ వాళ్ళతో డబ్బులు కలెక్షన్ చేయడం మీరు స్టార్ట్ చేశారంటే అది మీకు రెంటల్ పే చేసేకి ఈక్వల్ అవుతుంది. కాబట్టి అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే అంతకుముందు కొద్దో గొప్ప మనీ అనేది మీరు రెంటల్ వైజ్గా పే చేయాల్సిన ఉంటుంది. అది చేసి మీరు మీ బిజినెస్ అనేది కోల్పోకుండా తిరిగి మళ్ళీ రెట్టింపు కావాలని మనం సుమన్ టీవీ త్రూ కోరుకుందాం సిరి గారు. అండ్ తర్వాత వచ్చేసి ఎవరైతే నెగిటివ్ ప్రచారాలు, నెగిటివ్ కామెంట్స్, వీళ్ళందరికీ దయచేసి సుమన్ టీవీ త్రూ మనం ఏదైతే కోరుకుంటున్నామో మీకు ఇష్టం లేకపోతే చూడకండి. మీకు ఇష్టం లేదా మీకు నచ్చట్లేదా వీడియో చూడకండి, వినకండి. మా మాటలు అర్థం కాకపోతే మరీ నెక్స్ట్ ఎందుకు చూస్తున్నారు వీడియో, చూడకండి, స్టాప్ చేయండి. మళ్ళీ చూస్తారు, మళ్ళీ కింద కామెంట్ పెడతారు అర్థం కాలేదని కొందరు. ఏదేదో ఇంకా రకరకాలుగా పెడతారనమాట నెగిటివ్ కామెంట్స్. ఎందుకు పెడతారు, మీకు నచ్చలేదు కదా వదిలేయచ్చు కదా, మీ పని ఏంటి, మీ ఇంపార్టెన్స్ ఏంటి లైఫ్లో అది తీసుకోండి. ఇదే మరీ మరీ తరచుగా చేస్తూ నెగిటివ్ కామెంట్స్ పెడుతూ నెగిటివ్ ఏదైనా కాంట్రవర్సీ చేద్దాము అలా ఎందుకు వెళ్ళాలి. మన లైఫ్స్ మీకు మంచికి జరగాలి, అందరికీ మంచికి జరగాలి. సో అలాంటి భావన అందరూ కోరుకుంటే చాలా చాలా బాగుంటుంది సిరి గారు. ఎస్, నెగిటివ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సొసైటీలో. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇల్లు ఉంటేనే డస్ట్బిన్ ఉంటుంది సిరి గారు. సో ఆ డస్ట్బిన్కి వచ్చే డస్ట్తో సహా మనము రీసైక్లింగ్ చేసి ఈకో ఫ్రెండ్లీ బిజినెస్గా చేసుకుంటున్నాము డబ్బుల విషయంలో. అలాంటప్పుడు మనము మానసికంగా ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తామో ఇలాంటి వాటికి, అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ రాకుండా ప్రతి ఒక్కరికి సొసైటీలో గౌరవిస్తూ అప్రిషియేట్ చేస్తూ మనం పాజిటివ్గా ఎప్పుడైతే ఇచ్చిపోచుకుంటామో అది అందరికీ మేలు జరుగుతుందండి. సో దిస్ ఈజ్ వీ వాంట్ టు కన్వే ఫ్రమ్ అస్ టు కుమారి ఆంటీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.